నాగర్ కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్లాస్మేట్ల ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాబోయే కాలంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలను పెంపొందించి విద్యార్థులు పోటీపడి విద్యను అభ్యసించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వివిధ కళాశాలలో పాఠశాలకు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తున్న క్లాస్మేట్ క్లబ్లో తాను కూడా సభ్యులుగా చేరతానని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయని, విద్యార్థులు చెట్ల కింద కూర్చొని విద్యను అభ్యసిస్తున్నారని, త్వరలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి త్వరగా నిర్మాణం కొనసాగిస్తామని, విద్యార్థుల కష్టాలను తొలగిస్తారని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.